మనసగా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టింది కానీ పెట్టు. బాసు పిలిచాడు. పిలిచాడా అరిచాడా? అరిచి పిలిచాడు. వాట్ మిస్టర్ పాపారావు, సి లాంగ్వేజ్ టెస్ట్లో 20th టైం ఫెయిల్ అయ్యవంట. నేను రిక్రూట్ చేసుకుని తప్పు చేసావని మేనేజ్మెంట్ అంటుంది. నువ్వు మాత్రం 3 నెలలుగా శాలరీలు తీసుకుంటూ టెస్ట్లు ఫెయిల్ అవుతూ నాకు టెస్ట్ పెడుతున్నావు. సార్, మీది చాలా చిన్న సార్. వాట్ యు మీన్? ఐ మీన్ మీ బుర్ర చాలా చిన్న సార్. మైండ్ యువర్ టంగ్, యూజ్లెస్ ఫెలో. నేను యూజ్లెస్ ఫెలో అని తెలుసుకోవడానికి మీకు 3 నెలలు పట్టిందా సార్? చాలా హెడేక్గా ఉంది ఆయన కేసు, అందుకే నేను డిసిషన్ తీసుకున్నా. రిజైన్ చేసి మర్యాదగా వెళ్తావా, కంపెనీ నుండి తీసేయమంటావా? ఐ నీడ్ యువర్ డెసిషన్ ఇమీడియట్లీ. కమ్ ఆన్, స్పీక్ అవుట్. వీడు సింహాద్ర చత్రపత. మొత్తం మీరే చేశారు సార్, మొత్తం మీరే చేశారు. ఓ, బొమ్మరిల్లే. జాయిన్ అయినప్పటి నుంచి మీరు నాతో చేయించింది చాలు, నేను కోల్పోయింది చాలు. ప్లీజ్ సార్, వద్దు సార్, ఇంకొద్దు సార్. బొమ్మరిల్లులో మీరేమన్నా ప్రకాష్ రాజా, నేనేమన్నా నల్ల సిద్ధార్థన. వాట్? నువ్వు టెస్టులు ఫెయిల్ అయిన అంటావేంటయా? టెస్టులు పెట్టడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు, ఆ టెస్టులు ఫెయిల్ అయినప్పుడల్లా ఉండే బాధ ఏంటో నాకు తెలుసు సార్, నాకు తెలుసు. రివర్స్ చేస్తాడండి. మీరు కేవలం టర్న్ ఓవర్లు, ప్రాజెక్టులు, వాటి గురించే ఆలోచిస్తారు తప్ప అసలు వీడికి ఏమొచ్చు, ఏం రాదు, ఏం చేయగలడు, ఏం చేయలేడు అని ఒక్కసారి ఆలోచించారా సార్? అసలు ఇంగ్లీష్ లో ABCD లైన వచ్చా అని ఎప్పుడైనా అడిగారా సార్? ఎన్ని ఛాన్స్ ఇచ్చావా నీకు? ఆన్సర్లు ఎలా రాయాలో ఎన్ని సార్లు చెప్పావయ్యా? చెప్పారు సార్, చెప్పారు. క్వశ్చన్స్ మీరే చెప్పి, ఆన్సర్స్ మీరే చెప్తే నేనెందుకు సార్ ఎగ్జామ్స్ రాయడం? మీరు చెప్పింది రాయలేక, నాకు వచ్చింది నచ్చింది చేయలేక నరకం అనుభవిస్తున్నాను సార్, నరకం అనుభవిస్తున్నాను. ఇంకా ఉంది సార్, చిన్నప్పుడు అమ్మని గెలిపించడానికి నాన్నెవరమ్మా అని అడగలేదు సార్, అడగలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ ని గెలిపించడానికి కామేశ్వరి మేడం కనీసం గోకను కూడా గోకలేదు సార్. ఇప్పుడు నా పెళ్ళాన్ని గెలిపించడానికి సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యాను, నా హార్డ్వేర్ అంతా కోల్పోయాను సార్, కోల్పోయాను. నా బ్రెయిన్ అంతా వైరస్ సార్, వైరస్. అసలు బ్రెయిన్ ఉంటే కదా. అందరినీ గెలిపించడానికి నేను ఓడిపోతున్నాను సార్. నీ కర్మరా బాబు. అందుకే మీరు నన్ను తీసేకి ముందే ఐ ఎగ్జిట్ సాఫ్ట్వేర్ డ్రాగన్ అండ్ ఎంటర్ నో లైఫ్ డ్రాగన్, నో లైఫ్ డ్రాగన్, నో లైఫ్ డ్రాగన్. అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూడట్లేదు? నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత? నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు? నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614, అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732, వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,46,47,646. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా సార్? జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను కానీ బ్లాక్లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. అయితే సారీ. గట్టిగా అరిచావంటే కోణ్ణి కోసినట్టు కోసేస్తా. ఓకే, నాకు ప్రపంచంలో నచ్చనివి
రెండే రెండు, ఒకటి సైలెన్స్, రెండు వైలెన్స్. నీకేది కావాలో డిసైడ్ చేసుకో. సైలెన్సా వైలెన్సా? నాకు వైలెన్స్ ఇష్టం ఉండదు. అయితే సైలెంట్గా ఉంది. అలా పడేకు, సర్దుకోవడానికి నాకు రోజంతా పట్టింది. నాకు కావాల్సిన డబ్బు దొరికితే నేను ఇక్కడ నుండి సర్ది పెడతా, తెలుసా? డబ్బు 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 ఎందుకంత గట్టిగా అరుస్తావు? అరిస్తే ఆగుతాను అనుకున్నావా? వచ్చింది డబ్బు కోసమే. అయ్యో, మొత్తం తీసుకెళ్ళిపోతావా? నోర్మోయ్ షడప్. అడుగు ముందుకు వేశారో చంపేస్తా. ఎవడా నువ్వు? పేరు చెప్తే సరిపోద్దా? అడ్రస్ కూడా కావాలి. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? ప్యాకాట్ ఆడుకోవడానికి. ప్యాక ముక్కలుంటే తీసుకురండిరా, కూర్చొని ఆడుకుందాం. అసలు ఇల్లు ఎవరో తెలుసా? ఇల్లు ఎవరిదైతే నాకేంట్రా? నాకు కావాల్సింది డబ్బు. మా ఇంట్లోకి దొంగతనానికి రావడానికి నీకెంత ధైర్యంరా? ధైర్యం కాదురా, కావాల్సింది కత్తుంటే సరిపోద్దురా. ఎవడైనా అడ్డొచ్చాడు, కత్తి తన పని తాను చేసుకుపోతుంది. నువ్వెళ్ళదు. నా ప్రాణం అడ్డపెట్టైనా వదిన ప్రాణాన్ని కాపాడతాను. ఏంట్రా మీ వదిలికి వచ్చిన కష్టం? ఇంట్లో ఏమైనా కట్లపాము తిరుగుతుందా? అదే కదా పొడి చేస్తారు. ఆ విషయం కన్నా భయంకరమైన విషయం నువ్వున్నావు కదా. నేనేమైనా పుర్ణమిరాజ్ సినిమాలో చిరంజీవిని అనుకున్నావేంట్రా? నాకు నెలకి సరిపడా డబ్బులు దొరికితే చాలరా. రేయ్, నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఈ ఇంట్లో ఇన్ని గదులు ఉండగా మా వదిన గదులు ఎందుకు వచ్చావరా? నాకు లేని ఐడియా వీడిస్తున్నాడేంటి? మీరంతా గ్రూప్ గ్రూప్ గా వస్తే నేనేమైపోతాను రా? దమ్ముంటే సింగిల్ గా రండి రా.